ఇప్పుడు మీరు అన్నట్టు ఆ 9 మంది బిఆర్ఎస్ బీజేపీ చేతిలో ఉన్నారు అని చెప్తున్నారు ఫస్ట్ ఈ కమిటీ చెప్పినాక అది చెప్తా దాని మతలబ్ కమిటీది అయిపోయింది లేదా అన్న కాదు ఇప్పుడు వాళ్ళకి ఏంది దయాకర్ ఉన్నాడు రెండు సూచించిండు పేరు రాలే అలిగిండు ఆయన ఒక రెండు సూచించి చిన్న చిన్న లీడర్లు గంత చిన్న దాని కలుగుతారు అందుకని ఎందుకు అంత తక్కువ చేసుకుంటున్నారు మిమ్మల్ని మీరు అంటున్నా నేను అంత చులకన భావంతో మిమ్మల్ని జనం అనుకునే కాడికి ఎందుకు వచ్చినది ఒకటైతే రెండవది ఇలా బిఆర్ఎస్ బీజేపీ పాత్ర ఏంటంటే ఎప్పటి నుంచో దీంట్లో ఒక డిస్టర్బెన్స్కు ఒక ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో మొత్తం లుకానాస్ తీసుకురావాలని చెప్పి ఒకరికొకరి మధ్యన తగాదాలు పెట్టడం ఇప్పుడు సివి ఆనంద్ ఉన్నది ఒక ఎపిసోడ్ ఎందు ఉత్తమ్ గారి ఏంటిది పోస్టులు కూడా ఆ తెలంగాణ గలము ఇంకేదో అక్కడి నుంచి సర్వీస్ చేస్తున్న వాటి నుంచి వచ్చింది అనేది ఒక విమర్శ మాతోనే ఉన్న అన్నాడు అది ఎప్పుడు మేము ఢిల్లీలో మొన్న అందరం కలిసి ఉన్నాం ఏది బీఆర్ఎస్ ఆఫీస్ ముట్టడం అనే దానికి పోయినప్పుడు చెప్పిండు అదే టైంలో సివి ఆనంద్ గారికి కూడా ఫోన్ చేసిండు ఫోన్ చేస్తే లేదు సార్ 41 సిఆర్పిసి కింద మేము దాన్ని కేసు రిజిస్టర్ చేస్తున్నాం మీరేమి ఏంది హెబియస్ కార్పస్ ఏనక్కర్లేదు మరి అది ఏ సెక్షన్ ప్రకారం పెట్టకపోయింది అనేది కూడా తెలియాలి కదా అంటే అప్పుడు వారు 91 సిఆర్పిసి కింద చేస్తున్నాం అన్న తర్వాత మేము బీఆర్ఎస్ ఆఫీసు ముట్టడనే అంశాన్ని వెనుకకు పోయింది ఇప్పుడు ఆయన తెలంగాణ ప్రభుత్వం ఏజెంట్ కాదు టీఆర్ఎస్ ఏజెంట్గా పనిచేస్తుండు పక్కింటోడు పంచాంగం చెప్తే మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం వస్తామని చెప్తారు ఎవరు ఇప్పుడు ఆనంద్ ఓకే ఆనంద్ చెప్పిన దాన్ని ఉత్తమ్ గారు ఎందుకు కన్సిడర్ తీసుకోవాలి లైక్ సీనియర్లను కూడా హ్యూమిలియేట్ చేస్తూ పోస్టులు అది ఆనంద్ ఆనంద్ సివి ఆనంద్ ప్రేరేపించినది కదా అది వాస్తవాలు లేవు కదా సార్ మీరు అక్కడి నుంచి వచ్చే పోస్టులకు వెళ్ళి మీ వస్తున్నాయి మిమ్మల్ని కూడా టార్గెట్ చేస్తాను అంటే చూపించమను ఆనంద్ని లేకపోతే ఉత్తమ్ గారిని చూపించమను ఇది మన మధ్యన కుంపటి పెట్టడానికి వాళ్ళు రాజేసింది కాబట్టి దాన్ని వాస్తవాలు ఏమంటారా వాస్తవాలు ఇక్కడ ఇప్పుడు ఉత్తమ్ గారిని వ్యతిరేకించినట్టుగా వచ్చే వ్యాఖ్యలు చూపించమనండి ఇప్పుడు సునీల్ కనుగోల్ గాంధీ వచ్చిన స్ట్రాటజిక్ టీం నుంచి వచ్చిన వాటిలో ఉత్తనే పంచాయతీ కాంచడానికి ఏమో మందర మాటలు చెప్పిన పంచాయతీ అయితే వాళ్ళు అంత 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 పెద్ద లీడర్లు ఎమ్మెల్యేలు అందుకనే దాని మీద స్పష్టం ముఖ్యమంత్రి అభ్యర్థులు మేమే అని చెప్పుకునే లీడర్లు అందరూ ఉన్నారు అందులో నేను అందుకనే స్పష్టత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కొన్ని జిల్లాలు ఆగినాయి దానికి కారణాలు వేరు ఆ జిల్లాలకు సంబంధించి వాళ్ళని ఏయమని చెప్పి అడిగే హక్కు ఉన్నది ఏసీసీని అడగొచ్చు పీసీసీని అడగొచ్చు పీసీసీ చేతిలో ఎంత మేరకు తను రిఫర్ చేయగలుగుతాడు అంతవరకే చేస్తాడు ఎవరైనా సరే పీసీసీ గారు కూడా తన లిస్ట్ తీసుకుపోయి అక్కడ వేసి ఇది నా నేను అనుకుంటున్న టీం దీంట్లో మీరు ఎవరిని ఇచ్చినా నేను చేస్తా అని చెప్పి వచ్చింది కదా ఎవరైనా అంతే చేసిండ్రు కదా సిఎల్పి గారు కూడా అట్లే చేస్తారు సిఎల్పి గారికి సమాచారం లేకుండా చేసిండ్రు అని అంటే అది కొంచెం ఆలోచించాల్సిన అంశమే ఎందుకంటే ముఖ్య నాయకుడు కదా శాసనసభలో ఆయన నాయకుడు అయితే పార్టీకి వారి నాయకుడు మరి అట్లా జరుగుంటుంది అది క్రాస్ చెక్ చేసుకోవాల్సింది రేపు మాణిక్యం ఠాగూర్ గారు చెప్తారు కదా ఎవరు మాణిక్యం ఠాగూర్ ఉన్నాడా అంటే ఆయన మీద కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు వస్తాయి మాణిక్యం ఠాగూర్ గారి ప్రతిపాదనలు సెక్రటరీ ఇన్ఛార్జ్లతో వచ్చినాయి సెక్రటరీ ఇన్ఛార్జ్లతో జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి ఏఐసిసి ప్రెసిడెంట్కి రిఫర్ చేసిన దాన్ని ఫైనల్ అయిన దాన్ని ఏఐసిసి అడ్మిన్ మనకు రిలీజ్ చేస్తాడు ఇది ప్రాసెస్ దీంట్లో ఈ ప్రాసెస్లో పీసీసీ గారు ఉంటారు సిఎల్పి గారు ఉంటారు ముఖ్య నాయకులు కూడా సంప్రదించినా అని చెప్పిండు కదా సరే ఇదొకటి కానీ బీజేపీ టీఆర్ఎస్ లాంటి టీఆర్ఎస్ రూపంలో ఉన్న బీఆర్ఎస్ రూపంలో ఉన్న టీఆర్ఎస్ ఇవాళ దీంట్లో పాత్ర ఉంది అనేది అయితే నాకు ప్రగాఢమైన నమ్మకం అంటే 9 మందిలో కొంతమంది వాళ్ళతో టచ్ ఎవరో వాళ్ళని మాత్రం డిస్టర్బ్ చేస్తున్నారు ఏరా ఏరా అని పిలుస్తున్నట్టుంది లే నేను ఆగాగి పంచాయతీ పెట్టుకుని వస్తాను సీనియర్లే కదా ఎవరు అంత ఎవరో మరి లాయల్ గా ఉన్నారు 9 మందే ఉన్నారా ఇంకా వాళ్ళ వెనక కూడా కొంతమంది ఉన్నారు 9 మంది మీరు అనుకుంటున్న దాంట్లో ఇప్పుడు దామోదర్ రాజ నరసింహ గారు ఎప్పుడు ఇట్లాంటి బ్యాచ్ లో లేరు చెయ్యరు కోదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా చెయ్యడు మిగతా వాళ్ళు కూడా ఉన్నారు ఆయన కూడా చెయ్యడు ఎట్లా ఎట్లా వాళ్ళంత ఇప్పుడు ఇప్పుడు సరే ఇప్పుడు మీటింగ్ పెట్టుకున్నారు లోపల ఏదో మాట్లాడుకున్నారంటే ఒక అంశం మన కూడా మీరు ఏదో బహుజన లీడర్లు అందరు కలిసి కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు పెట్టుకున్నారు ఇంటర్నల్ గా చాలా మాట్లాడుకుని ఉండొచ్చు బయటకు వచ్చి అంత నెగిటివ్ గా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అని అంటే అట్లా మాట్లాడకూడదు కదా మాట్లాడకూడదు కదా అదే ఏదో జరుగుతున్నట్టే కదా కాదు మాట్లాడకూడదు కదా మాట్లాడకూడదు కదా అది మాట్లాడాలి కాబట్టి ఈ పరిస్థితి వచ్చింది కాదు మాట్లాడ ఇప్పుడు దయాకర్కి అయితే మీరు ఏంది తాకీదులు ఇస్తారు మీరు షోకాజులు ఇస్తారు ప్రేమలేఖలు పంపిస్తారు మరి వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు మాకొక నీతి వాళ్ళకొక నీతి ఏంది వాళ్ళు మాట్లాడొచ్చా పార్టీ ముందు అందరూ ఒక సమానమే కదా ఎవరైనా అంతే కదా పెద్ద అంత పెద్ద నాయకులు తీసేయాలి పార్టీ అసలు ఎక్స్పెల్ చేయాలి అన్న బట్టి మరి కాడ
గులాం నబీ ఆజాద్ లాంటోని సస్పెండ్ చేసిండు డిస్మిస్ చేసిండు మరి అలాంటప్పుడు వీళ్ళ విషయంలో ఎందుకు అంటే వీళ్ళకి ఏమన్నా సెపరేట్ రిజర్వేషన్ ఉందా వీళ్ళు మాట్లాడొచ్చని ఏమన్నా కాంగ్రెస్ రాజ్యాంగంలో రాసి ఉందా అదే నేను అంటున్నది మొదటి నుంచి కూడా సో ఇమిడియట్ గా నోటీసులు ఇవ్వాలన్నది మీ డిమాండ్ ఇవ్వాలి కదా నాకెందుకు ఇచ్చిండు మరి నాకెందుకు ఇస్తున్నారు మీరు మేము మాట్లాడితే అంటే ఏంటి దయాకర్ అంటే కామన్ ఒక ఏంది కాంగ్రెస్ పార్టీ సింపుల్ ఏదో మెంబర్ అని అనుకుంటుందా.